సీత. అన్నయ్య, కృష్ణ రాముని చంపేస్తున్నాడు అన్నయ్య, కృష్ణ రాముని చంపేస్తున్నాడు అన్నయ్య, రాము. అమ్మా, నేను ఇక్కడే ఉన్నానమ్మా, మీ దగ్గరే ఉన్నానమ్మా. అన్నయ్య, కృష్ణ రాముని చంపేస్తున్నాడు అన్నయ్య, సంపద చెప్పన్నయ్య, రాముని కాపాడు అన్నయ్య, రాముని కాపాడు అన్నయ్య. చంపరు చెల్లెమ్మా, నీ రాముని ఎవ్వరు చంపరు. చూడమ్మా, ఎవ్వరు చంపరు. రాము, ఎవరు నిన్న పెళ్లి చేసుకో బాబు, లలిత మాత్రం మర్చిపో బాబు, లలిత మాత్రం మర్చిపో. మిస్టర్ రామచంద్ర, మీతో కొంచెం మాట్లాడారు, బయటకు రండి. మిస్టర్ రామచంద్రరావు, మీ అమ్మ మానసికంగా బలంగా దెబ్బతింది. ఇది ఇంజెక్షన్ వల్లనో లేక వేరే మందుల వల్లనో నయమే జబ్బు కాదు. ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఏదైనా జరిగితే అసలు ఆమె ప్రాణానికే ప్రమాదం జరగవచ్చు. ఆమె స్వభావానికి అనుగుణంగా నడుచుకోవటం చాలా అవసరం. మే గాడ్ బ్లెస్ యూ. రాము, డాక్టర్ చెప్పింది విన్నావుగా, జన్మనిచ్చిన తల్లి కంటే వేరే ముఖ్యమైనది ఏదీ లేదు. ఇప్పుడు ఆమె ఇష్ట ప్రకారం నడుచుకోవటం నీ ధర్మం, నీ కర్తవ్యం. అంతకంటే నేనేం చెప్పలేదు. రాము, ఇది చేతులు కాదు బాబు. అమ్మ ప్రాణాల కోసం మీరేం చేయమన్నా చేస్తానన్న, మీరేం చేయమన్నా చేస్తాను బాబు. సార్, మీ అమ్మగారు పిలుస్తున్నారు సార్. అమ్మా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? నేను ఎక్కువ రోజులు పట్టను బాబు. అమ్మా, ఎంత మాట అనుకమ్మా. నాది ఒకే ఒక కోరిక. ఏమిటమ్మా చెప్పమ్మా. నేను కళ్ళు మొసలుగా నీ పెళ్లి చూడాలంటరా? తప్పకుండా చూస్తాను, తప్పకుండా చూస్తాను. అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందమ్మా. నీకు నచ్చిన పిల్లనే పెళ్లి చేసుకుంటానమ్మా. చూడు మిస్టర్ చలం, నువ్వు గొప్ప అబ్జెక్షన్ లేవదీసావయ్యా. మీ నాన్న నీకు నీ భార్యకు వెంటనే విడాకులు ఇప్పించమంటున్నాడు. నువ్వేమో కాదు కూడదు అని దాన్ని నెత్తి మీద కూర్చున్నావు. నేను ఎలాగయ్యా ఈ మ్యాటర్లో ప్రొసీడ్ అయ్యేది? హరే రామ హరే కృష్ణ. అయ్యా ప్లేటర్ గారు, నన్ను కంగారు పెట్టకండి, నాకు కావలసింది విడాకులు, ఆపడం. నీ భార్య నీకు వద్దని రాసి సంతకం పెట్టండి. నువ్వు రెడీయా? అమ్మ బాబోయ్, ఫస్ట్ సంతకం పెట్టకండి. పెట్టను. అయితే విడాకులు ఇవ్వడానికి వీలేదు. అలాగా అయితే పెట్టనండి. పెట్టనంటే పెట్టను, పెట్టనంటే పెట్టను, పెట్టనంటే పెట్టను, పెట్టనంటే పెట్టను, పెట్టనంటే పెట్టను, పెట్టనంటే. నానా పెట్టను, పెట్టనంటే పెట్టను, పెట్టనంటే. ఏమిటండి నిర్ణయం అనేది చాలా తేలికండి. ఈ విషయంలో ఆలోచన చాలా అవసరం. నేను ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు. నాకు ఆ 10,000 రూపాయల కట్నం తలుపులమ్మ ఇస్తేనే తప్ప ఈ విడాకులు ఆగదు. నిన్న మాత్రం బ్రహ్మదేవుడు తరం కాదు. అది సరే, నా సంగతి తీసు. డబ్బేనా? డబ్బు సంగతి ఎవరు అడిగారండి? మా అమ్మాయి పెళ్లి సంగతి. పెళ్లి కొడుకు సంగత అబ్బాయి ఎంఏ పాస్ అయ్యాడు, లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. ఎలా ఉన్నాడు కుర్రాడు? బాగున్నాడు, వెరీ గుడ్. అబ్బాయి ఎంఏ పాస్ అయ్యాడు, అమ్మాయి బీఈ చదువుతుంది. చదువు చదువు చూడి, అబ్బాయికి అమ్మాయి సరి చూడి. ఈ ఫోటో ఇక్కడ ఉంచండి, ముందు మా గృహశాఖ మంత్రి చూడాలా మరి. అయ్యయ్యో, అక్కడ చూసి ముద్ర వేస్తేనే కదండి మిగతా కార్యక్రమాలన్నీ జరిగేవి. కరెక్ట్ కరెక్ట్.